హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మార్నింగ్ నుండి నైట్ వరకు బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత నేను చట్నీ చేసుకున్నానండి, పల్లీ చట్నీ చేసుకున్నాను ఇడ్లీ కోసమని. ఇడ్లీలోకి సాంబార్ అయితే ఏం చేయలేదండి, చట్నీ ఉంది. పెట్టుకుంటున్నానండి మార్నింగ్. నేను 6కి లేసానండి, కానీ పిల్లలు లేవలేదు, అందుకోసమని ఇంకసేపు ఖాళీగా కూర్చున్నాను. కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను నేను ఇడ్లీ ప్లేట్కి. ఒకేసారి పెట్టేస్తానండి ఇడ్లీ స్టాండ్ మొత్తం. ఇంతకుముందుకి అయితే రెండుసార్లు పెట్టుకునేది, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒకసారి మాకు ఒకసారి. ఇప్పుడు అందరం ఒకేసారి తింటున్నాం కదా, ఒకేసారి పెట్టేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకుంటానండి ఇడ్లీలో. ఇడ్లీ బాగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది సోడా ఉప్పు వేసుకొని కలపడం వల్ల. ఇది తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు రవ్వ వేసుకుంటానండి నేను. ఇంతకుముందుకు 2 గ్లాసెస్ వేసుకునేది, 2 1/2 వేసుకునేది. ఇప్పుడు 3 గ్లాసెస్ వేసుకుంటున్నాను. ఇలా బాగా అనిపిస్తుందండి, 3 గ్లాసెస్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ అనేది. ఇడ్లీ అయితే పెట్టేశానండి నేను, ఏం చూపించలేదు, తినేది ఏం వీడియో తినలేదు. ఇది ఆఫ్టర్నూన్ అండి, వంట చేస్తున్నాను నేను. అన్నం పెట్టుకున్నాను, కర్రీ అయితే ఏం చేయలేదండి. సండే రోజు చికెన్ చేశాను కదా, అదే ఉంది. సండే రోజు కూడా ఏం వీడియోస్ షూట్ ఏం చేయలేదండి, చికెన్ కూడా ఏం షూట్ చేయలేదు. అన్నం ఒకటి వేసుకుంటున్నాను మధ్యాహ్నానికి. బనానాస్ ఉన్నాయండి, బనానా మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నాను. బనానాస్ పిల్లలు తెచ్చిన రోజు తింటున్నారు, నెక్స్ట్ డే అసలు తినలేరు. అందుకోసమని ఇంతకుముందు బాగా పడేసేదాన్ని నేను, కొంచెం మెత్తగా అయిపోతే. ఇప్పుడు మాత్రం అలా చేయట్లేనండి. బనానాస్ ఉంటాయి కదా, అవి ఎంత పండినా పర్లేదండి, పర్లేదు. బాగా మగ్గిపోతే వాటర్ వస్తుంటే బాగుండవు, కానీ కొంచెం మగ్గిపోయినా పర్లేదు, బాగుంటాయి. పొట్ట అనేది తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. జ్యూసర్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చండి, నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. 2 బనానాస్ వేసుకున్నాను కదా, 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. ఫస్ట్లో అయితే 2-3 టైమ్స్ షుగర్ లేకుండా తాగామండి, కానీ కొంచెం షుగర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. బాదం ఉంటాయి కదా, 5-6 బాదం, కాజు ఉంటాయి కదా, అవి మార్నింగ్ నానబెట్టుకున్నానండి నేను. వాటర్లో నానబెట్టుకుంటే కొంచెం వాటర్ని పింజేస్తాయి కదా, అవి బాగా సాఫ్ట్గా అవుతాయి. వాటిని కూడా అలాగే వేసేస్తున్నానండి. కొంచెం ఇలా అయితేనేమో బాదం మిల్క్ టేస్ట్ వస్తుంది, అందుకోసమని. ఎంతమందికైతే ప్లెయిన్గా చేసేది, కానీ ఒక వీడియోలో చూశాను బాదం కాజు వేయడం, అందుకోసమని నేను కూడా వేస్తున్నాను. పాలండి, ఒక 2 గ్లాస్ కంటే 2 గ్లాస్కి కొంచెం ఎక్కువ పాలు తీసుకున్నాను. మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. మనం చల్లగా తాగితే బాగుంటుందండి ఇది, అందుకోసం నేను ఆఫ్టర్నూనే చేస్తాను. ఆఫ్టర్నూన్ చేసి ఇడ్లీ పెడతాను. మామూలుగా బనానా మిల్క్ అయితే తొందరగా అయిపోతుంది, కానీ మనం కొంచెం కాజు బాదం వేసుకున్నాం కదా, అవి గ్రైండ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. తిక్కుగా కావాలి అనుకునే వాళ్ళు పాలు వేసుకోకుండా చేసుకోవచ్చు అండి, పాలు తక్కువగా వేసుకొని. లూజ్గా వేసుకునే వాళ్ళు పాలు ఎక్కువగా వేసుకోవచ్చు, లూజ్గా అయితేనే బాగుంటుందండి. నాకు కొంచెం బనానా ఫ్లేవర్ అనేది తక్కువగా తెలుస్తుంది. ఒక బౌల్లోకి తీసుకుంటాను నేను మొత్తం అయిన తర్వాత. చూడండి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి, లూజ్గా ఉంటే లూజ్గా.
కొంచెం టైట్గా కావాలంటే టైట్గా ఉంచేసుకోవచ్చు. ఇది చేసినప్పుడు ఇలా వైట్గా ఉంది కదండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత కొంచెం బ్లాక్ కలర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి తప్పకుండా, నచ్చుతుంది అనుకుంటాను నేనైతే. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి నాకు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లగా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా కావడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ అండి, ఈవినింగ్ షూట్ చేశాను. లంచ్ టైంలో కూడా ఏం తినలేదు ఇంకా తినేటప్పుడు. ఈవినింగ్ లేచిన తర్వాత కొంచెం వాటర్ తాగుతున్నాను. మామూలుగా అయితే నేను ఇంత టైం ఎప్పుడు పడుకోనండి, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఎక్కువ నిద్ర రాదు అసలు నాకు ఆఫ్టర్నూన్ టైంలో. కానీ ఈరోజు మాత్రం 3కి పడుకున్నాను, 5:20 అలా అయింది. ఇంతసేపు పడుకొని లేసాం కదా, బాగా ఆకలి అనిపించింది నాకు. అందుకోసమని టీ కూడా తాగకుండా, మామూలుగా అయితే లేవగా నేను ఫస్ట్ టీ పెట్టేసుకుంటాను, టీ తర్వాత ఏదైనా. కానీ ఎందుకో నాకు టీ తాగాలనిపించలేదు, కొంచెం గట్టిగా అయిపోయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. అందుకోసం మళ్ళీ ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను. అంత టైం ఎప్పుడు నేను పడుకోను కాబట్టి నాకు అసలు చాలా రిలీఫ్గా అనిపించిందండి. అంత టైం పడుకుంటే రోజు ఇలానే నిద్ర వస్తే బాగుండనిపించింది. ఇది పాలేసుకున్నాను కదా, కొంచెం ఒక 2 టైమ్స్ అలా పైకి కిందకి అనేస్తే మనకి మొత్తం ఈక్వల్గా అయిపోతుంది. చూడండి గ్లాస్లోకి వేసేసుకున్నాను. ఆ వీడియోస్ తీయమంటే ఎవరు తీయట్లేరండి ఈ మధ్యన, నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నాను. అందుకోసమని కొన్ని చూపించలేకపోతున్నాను. ఇప్పుడు కర్రీస్ కూడా ఏదైనా ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో చేయడం అవుతుంది. ఏదైనా వేయడానికి ఇంకో చేతితో ప్లేట్ పట్టుకొని వేయాల్సి వస్తుంది కదా, అప్పుడు తీయడానికి ఫోన్ పక్కన పెట్టేయాల్సి వస్తుంది, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోతుంది. రోజు 5:30 వరకు పనంతా అయిపోయేదండి అసలు నాకు, గిన్నెలు కడుక్కోవడం బట్టలు మట్టి పెట్టడం అంతా అయిపోయేది. అసలు నేను లేవడం లేట్గా లేచాను కదా, బట్టలను తీసుకొచ్చి బట్టలు మట్టి పెడుతున్నాను నేను. నైట్ వంట కూడా చేసుకోవాలండి నేను. వాళ్ళకి మా ఆఫ్టర్నూన్ కర్రీ ఏం చేయలేదు కదా, మా చేద్దాం అనుకున్నా నైట్. కానీ నేను ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు కూడా ఏం తింటారులే అనేసి ఏదైనా కర్రీ చేయాలండి. ఇప్పుడు బట్టలైతే మడత పెట్టేసుకున్నానండి నేను అన్నీ. నాకు అసలు పని అనేది ఉండొద్దండి, పని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటాను, అస్సలు ఉంచుకోను పెయింటింగ్ వర్క్ అనేది. నేను పిల్లలు చూడండి, వాళ్ళు కూడా 6 కల్లా లేచారు, లేచి మళ్ళీ కాసేపు దివాన మీద పడుకుంటారు. నైట్ అండి, ఇంతసేపు పైకి వెళ్ళి వచ్చాము. ఈవినింగ్ 6 తర్వాత పైకి వెళ్తామండి, 7:30 వరకు పైనే ఉంటాము. 40 మినిట్స్ అలా నడుస్తాను పైన నేను, పిల్లలు కూడా ఆడుకుంటారు. ఇప్పుడు బయటకు వెళ్ళాలి వెళ్ళట్లేము కదా కరోనా టైంలో, అందుకోసం డైలీ ఈవినింగ్ పైకి వెళ్తాం మేము. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఐస్ కడిగి పెట్టుకుంటానండి, వచ్చిన తర్వాత వండుకొని ఫ్రెష్ అయి తినడమే. ఇంకా పిల్లలు అయితే బాగా ఆడతారండి పైన, ఒక 100 అవర్ ఆడతారు. బాల్స్తో కానీ క్రికెట్ కానీ షటిల్ కానీ ఏదైనా ఆడతారు. నేను కూడా ఒక 45 మినిట్స్ అయితే ఈజీగా నడుస్తానండి. ఫస్ట్లో అయితే 1 అవర్ నడిచేదాన్ని, బాగా కాళ్ళు పెయిన్ వచ్చినాయి, అందుకోసమే ఆపేసాను. 35 to 45 మినిట్స్ మధ్యలో నడుస్తున్నాను. బయట
బయటికి వెళ్ళడం వల్ల చాలా హాయిగా అనిపిస్తుందండి. ఇంట్లో పొద్దున్న నుంచి ఇంట్లో ఉండి ఉండి బోర్ అనిపిస్తుంది కదా, ఈవినింగ్ కాసేపు అలా పైకి వెళ్తే రిలాక్స్ అనిపిస్తుంది. నిమ్మరసం ఉంది, ఫస్ట్ బాటిల్లో షుగర్ వేస్తానండి, 3-4 టేబుల్స్పూన్ షుగర్ వేస్తాను, కొంచెం సాల్ట్ తీసుకుంటాను, నిమ్మకాయలు అనేవి బయట పిండుకొని మళ్ళీ ఇది నిమ్మకాయలు అది అది ఉండేదండి, అది లాస్ట్ ఇయర్ సమ్మర్లో వాడాను, మళ్ళీ వాడలేదు చెక్కది. ఇది మొన్న ఓపెన్ పైనుండి కిందకి తీసి ఒకరోజు బాగా ఇరిగిపోయింది అసలు చెక్కది కదా నిమ్మకాయలు పిండేది, అందుకోసమే మనం పక్కన పెట్టేసి ఇంకా బయటకి వెళ్ళట్లేదు కదా ఇప్పుడు తీసుకురావట్లేదు. ఒక బాటిల్ నిండా నిమ్మరసం చేసుకుని వెళ్తానండి పైకి, ముందుగానే చేసి పెడతాను, లేవగానే అందులో షుగర్ వేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తే షుగర్ అనేది కరిగిపోతుంది కదా. వెళ్ళే ముందు నిమ్మరసం అనేది అందులో పిండేసుకుని పైకి వెళ్తాము. పైన కాసేపు టీ తాగెళ్తాం కదా, కాసేపు కూర్చున్న తర్వాత అక్కడ తాగేస్తాము. పైన టీ పెడుతున్నాను, ఇందాక నైట్ లాగా ఉంటే నేను ఈవినింగ్ ఆల్రెడీ వచ్చేసిన తర్వాత బ్లాగ్ షూట్ చేసింది అనుకుంటున్నాను నేను, కానీ పైకి వెళ్ళక ముందు వీడియో ఉంది, పైకి వెళ్ళక ముందు టీ పెట్టేటప్పుడు చూసింది, ఇందాక కొంచెం కిచెన్లో చీకటిగా అనిపిస్తుంది, నేను టైం వచ్చిన తర్వాత కర్రీ చేసిన ఆ వీడియో అనుకుని వచ్చాను. మార్కైతే రెగ్యులర్గా ఏం ఆగరండి, ఏదైనా బనానా మిల్క్ షేక్ తాగారు కదా పర్లేదు, ఇంకా టీ ఏమొద్దంటారు లేకపోతే నిమ్మరసం తాగి ఏమొద్దంటారు, నేనే ఏదో బలవంతంగా ఇస్తాను. వద్దన్నారు వాడికి అందరూ వచ్చిందండి, అందరూ చూపిస్తున్నాడు పెద్ద చిన్నోడు. ఇది నైట్ అండి, పైనుంచి వచ్చాం కదా, 7:20 అలా అవుతుంది. ఆనియన్ కట్ చేసుకుంటున్నాను, ఈవినింగ్ టైంలో అంటే ఎక్కువగా ఎగ్ చేస్తాం కదండి, వేరే ఏమన్నా చేయాలన్నా వెజిటేబుల్స్ కట్ చేయాలన్నా ఓపిక ఉండదు, ఎగ్ అయితే తొందరగా అయిపోతుంది కదా 10 మినిట్స్లో అనేసి ఎగ్ చేస్తున్నాను, అదే చెప్తున్నాను నేను. అక్కడ నాకు ఈజీగా అయ్యే రెసిపీ అంటే ఎగ్ ఒకటి కదండి, ఈజీగా అవుతుంది, కొంచెం తినడానికి కూడా ఇష్టంగా తింటాము ఎవరి పిల్లలమైనా పెద్దలమైనా. ఆనియన్స్ అయితే ఇప్పుడు రేట్ తక్కువే ఉందండి, తీసుకోవాలి అసలు, లాస్ట్ ఇయర్ కూడా తీసుకుందాం అనుకున్నాం మేము, అనుకునేలా పూరెళ్ళి వచ్చేలోపు రేటు బాగా పెరిగిపోయింది అసలు. ఈసారి ఒక 10 కేజీస్ అలా తెచ్చుకొని పైన వేసుకోవాలి, 10 కేజీస్ 150 రూపీస్ ఉందనుకుంటాను. ఈసారి అయితే అసలు వడియాలు ప్రతి సంవత్సరం వడియాలు పెట్టుకునేదాన్ని అండి, ఈసారి అసలు వడియాలు కూడా ఏం పెట్టలేదు, లాస్ట్ ఇయర్ పెట్టినవి అసలు అన్నీ ఖరాబ్ అయిపోయాయి, లాస్ట్ ఇయర్ చీర కలర్ అంటడము ఇంకా ఇసుక రావడం చాలా ఖరాబ్ అయిపోయాయండి, అందుకే ఇంట్రెస్ట్ లేదు అసలు. ఒక 1 వీక్ అలా వడియాలు పెట్టేసుకునేదాన్ని సమ్మర్లో, ఈసారి అసలు వడియాలు జోలికైతే వెళ్ళలేదు అసలు. ఆయన పిల్లలు కూడా పెద్దగా తినట్లేరండి, అప్పడాలు పాపడాలు ఉంటాయి కదా అవి మార్కెట్లో తీసుకొస్తున్నాను, సామాన్ తీసుకొచ్చినప్పుడు అవి కొంచెం ఇష్టంగా తింటున్నారు. పక్కన రైస్ పెట్టేసుకున్నాను, కూర కూడా వండేసుకుంటున్నానండి, కొంచెం ఆయిల్ మిగిలిపోయింది అంత కిందకి అది వేసేస్తున్నాను దాంట్లో. ట్రైపాడ్ పెట్టి షూట్ చేస్తున్నానండి, అందుకోసమే సరిగ్గా కనబడుతున్నాను, కిచెన్లో లైట్ కూడా చిన్నది కదా,
లైటింగ్ తక్కువగా అనిపిస్తుంది. ఏ వన్ తీరం వీడియో అవుతుందో కర్రీ చూపించడానికి కర్రీ మనం చూపించిన వీడియోని చూస్తాం. ఫ్రై ప్యాక్కి సెట్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక ప్లేస్కి పెట్టి తీరం అవుతుంది. ఓన్లీ కర్రీ వండేటప్పుడు టైం చూపించాలంటే మళ్ళీ ఫోన్ తీసి ఇంకొకరు పట్టుకొని చూపించాల్సి వస్తుంది. ఆనియన్ వేసుకున్నానండి, టమాటో కట్ చేసి పెట్టున్నాను ఒక రెండు. ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకే నైట్ టైంలో ఫ్రైస్ ఏం తింటాంలే అనేసి టమాటా వేస్తున్నానండి. ఒక రెండు వేస్తున్నాను, పండు టమాటా ఉంటుంది కదా ఒక రెండు వేసుకుంటే మనకి బాగా దగ్గరగా వస్తుంది కర్రీ అనేది. ముందుకైతే బాగా ఫ్రైస్ చేసేదండి కర్రీస్, ఇప్పుడు అసలు చేయట్లేము తినాలని తీయట్లేదు. ఇంకేం ఎక్కువ ఫ్రైస్ ఏం తింటాంలే అన్నట్టు లేజ్గానే చేస్తున్నాను ఎక్కువగా. ఆనియన్ వేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. బాగా మగ్గిపోయిన తర్వాత మనకి టమాటా ఉంది కదా, టమాటా వేసుకోవాలి. ఇలాంటి ఆయిల్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. ఆనియన్ టమాటా రెండు బాగా ఫ్రై అయ్యాయి కదా, మిక్స్ వేసుకున్నానండి. అప్పుడు రెండు చేతులతో వేసుకోవాలి కదా ఎగ్స్ అనేది పగలకొట్టుకుని, అందుకోసం అని తీయడానికి వీలు కాలేదు. ఖాళీగానైనా కూర్చుంటున్నారు కానీ వీడియో తీయమంటే మాత్రం ఎవరు తీయట్లేదండి, మా ఇద్దరు కూడా అసలు తీయట్లేదు. ఈ మధ్యన వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటున్నారు కదా, అందుకోసమని వాళ్ళ నాన్న ఉన్నప్పుడు లేనప్పుడు అయితే ఫోన్ ఇస్తే తీసుకుంటారు. ఇప్పుడు నాన్న ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఎలాగో ఫోన్ చేయండి అనేసి తీయట్లేదు, అసలు వీడియో జోలికి రావట్లేదు. అసలు 3x తీసుకున్నానండి నేను. ఒకసారి టర్న్ చేసుకున్నాను వాటన్నింటిని, తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా తీసుకున్నానండి. వంట అయితే అయిపోయిందండి. ఇంకా ఫ్రెష్ అయ్యి పిల్లలకైతే ఆల్రెడీ కర్రీ చేస్తూ ఇద్దరికి స్నానాలు చేయించేశాను, కానీ ఫ్రెష్ అయ్యి తినేయడమే అండి. ఇంకా తిన్న తర్వాత కూడా చాలా పని ఉంటుందండి, తిని మళ్ళీ గిన్నెలన్నీ కడుక్కోవడం అవన్నీ తుడుచుకోవడం చాలా పని ఉంటుంది ఒక 30 మినిట్స్ అలా. ఆ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.